ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఇప్పుడు డీజీపీని మార్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆయన మీద కంప్లైంట్స్ కూడా చేసింది. కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లాకు సంబంధించినటువంటి జవహర్ రెడ్డి, కడప జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు. కీలకమైనటువంటి పోస్టుల్లో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎప్పుడు కూడా ఒకే జిల్లాకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి పోస్టులు, అంటే ముఖ్యమంత్రి పోస్టులో, డీజీపీ పోస్టులో, అలాగే చీఫ్ సెక్రటరీ పోస్టులో ఎప్పుడు కూడా లేరు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్లస్ రాజేంద్రనాథ్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్స్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరు కూడా 22 మంది ఐపీఎస్ల మీద ఆధారాలు సహా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో డీజీపీ మారేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ డీజీపీ మారితే ఎవరు డీజీపీ కొత్తగా అపాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ద్వారకా తిరుమలరావు, రెండు ఏబి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ముందు మనం వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. సో 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు. సో ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి 89 బ్యాచ్. అలాగే ఏపీ క్యాడర్లో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం ద్వారకా తిరుమలరావుకి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వహించినటువంటి ఐపీఎస్ అధికారిగా ఆయనకి గుర్తింపు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన మీద ఆరోపణలు అనేవి పెద్దగా లేవు. ఏపీసీఐడి అడిషనల్ డీజీపీగా విధులు నిర్వహించారు. అప్పుడు కూడా ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి కంప్లైంట్స్ అయితే ఎక్కడా కూడా లేవు. ఏపీసీఐడి అడిషనల్ డీజీపీగా ఆయన విధులను నిర్వహించారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా వర్క్ చేశారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా వర్క్ చేయటం అని అంటే, పైగా ఆ పోస్ట్ నిర్వహించి ఆరోపణలు లేకుండా బయటపడటం అంటే చాలా అరుదు. ద్వారకా తిరుమలరావు నిజంగానే ఆరోపణలు పెద్దగా లేకుండా విజయవాడ కమిషనర్గా బయటపడ్డారు. ఇక జగన్ సీఎం అయ్యాక రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్ పోస్టులోకి వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు. రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఆయన ఇప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 2021లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఆయన ఎండీగా ద్వారకా తిరుమలరావు ఎండీగా నియామకం అయ్యారు. సో ఇక్కడ రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా కొన్ని రోజులు నిర్వహించి ఆ తర్వాత 2021లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఎండీగా నియామకం అయ్యారు. తర్వాత డీజీపీ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆయనకి పోలీస్ బాస్ పోస్ట్ దొక్కలేదు. ఆయన విచక్షణ అధికారాలను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్ట్ని అప్పచెప్పారు. సీనియారిటీ ప్రకారం అయితే ద్వారకా తిరుమలరావుకి దక్కాలి. ద్వారకా తిరుమలరావు కన్నా కూడా జూనియర్ అయినప్పటికి కూడా రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పచెప్పారు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి ఆరోపణ. ఇక 12 మంది సీనియర్లను పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పదవిని అప్పచెప్పారు. అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆయన కావాల్సినటువంటి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. ఇక మరొక ఐపీఎస్ అధికారి అందరికీ తెలిసినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు. ఈయన ఒక రకంగా చెప్పాలంటే వీరోచితమైనటువంటి పోరాటం జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి, అలాగే చట్టాన్ని కాపాడటానికి ఫైట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. సేమ్ 89 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు కూడా ద్వారకా తిరుమలరావు మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఏబి వెంకటేశ్వరరావుని టార్గెట్ చేసిన విధంగా ఏ ఐపీఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఏబి వెంకటేశ్వరరావుని ఒక రకంగా వెంటాడి వేటాడారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2019 మే 30న ఏసీబీ డీజీ పదవి నుంచి బదిలీ అయ్యారు ఆయన. 2019 మే 30న ఏసీబీ డీజీ పదవి నుంచి ఆయన బదిలీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి రాగానే చేసినటువంటి పని అదే. పోలీస్ బదిలీలు ఏ పోస్ట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని అలా ఉంచారు. పోస్ట్ ఇవ్వకుండా భద్రత నిఘా పరికరాల కొనుగోలు అక్రమాలు చేశారనేటువంటి ఒక ఆరోపణలను క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద అభారణాలను, అభియోగాలని పెద్ద ఎత్తున
మోపింది. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది. అలాంటి అబాండాలను మోపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన్ని సస్పెండ్ చేసింది 2020 ఫిబ్రవరి 8న. అలాగే 2021లో డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ లేఖ రాసింది. అంటే అంత పర్సనల్గా కక్ష కట్టారు జగన్మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావు మీద అనేది ఈ డిస్మిస్ను మనం గమనిస్తే కనుక అర్థమవుతుంది. 2021లో ఆయన్ని డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎన్వీ రమణ మీద కూడా రాశారు, అసలు ఆయన చీఫ్ జస్టిస్గా చేయకూడదని చెప్పి కూడా లెటర్ రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి ఏబీ వెంకటేశ్వరరావు మీద కూడా రాయడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా 2 ఇంక్రిమెంట్లు కట్ చేస్తే చాలని చెప్పిన కేంద్రం, కేంద్రానికి లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి సరిపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఏం చేశారు, సస్పెన్షన్ పైన న్యాయ పోరాటానికి ఆయన దిగారు. న్యాయ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల మీద కోర్టులో ఫైట్ చేశారు. కోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకి మళ్ళా పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందంటే ఏబీ వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా విజయం సాధించారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. 2022 మేలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్ట్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి. జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి గెలిచినటువంటి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 15 రోజుల్లో మరోసారి సస్పెండ్ చేసింది, ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, కానీ అంతటితోటి జగన్మోహన్ రెడ్డి కసి చల్లారలేదేమో 15 రోజుల్లో మళ్ళా ఆయన సస్పెండ్ చేసింది. 2024 మే నెలాఖరు వరకు సర్వీసులో ఉంది ఆయనకి. యాక్చువల్గా 2024 మే నెలాఖరు వరకు కూడా సర్వీస్ ఉంది కాబట్టి, ఇప్పుడు మే నెలాఖరు వరకు ఉంది కాబట్టి 13న పోలింగ్ ఆంధ్రప్రదేశ్ది. సో 13న వరకు కూడా ఉంది కాబట్టి మరి ఏబీ వెంకటేశ్వరరావుని డీజీపీగా అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదా ద్వారకా తిరుమలరావుని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరిలో బెటర్ ఆప్షన్ ద్వారకా తిరుమలరావా లేదంటే ఏబీ వెంకటేశ్వరరావా అనేటువంటి బెటర్ ఆప్షన్ ఏది తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారింది. పోలీసు వర్గాల్లో కూడా ఇప్పుడు సీరియస్గా చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి డీజీపీని అయితే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందుకే ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ప్లేస్లో ద్వారకా తిరుమలరావు రాబోతున్నారా లేదంటే ఏబీ వెంకటేశ్వరరావు రాబోతున్నారా అని అంటే, ఆల్రెడీ ఒక కేసు అయితే క్యాట్లో జరుగుతుంది, అది కనుక క్లియర్ అయితే ఏబీ వెంకటేశ్వరరావుకే అవకాశం ఉంటుంది అనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. లేదంటే సెకండ్ ఆప్షన్ కింద ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియామకం చేసేటువంటి అవకాశం ఉంది ఏపీ డీజీపీగా అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరిలో మీరైతే ఎవరికి బెటర్ ఆప్షన్ ఇస్తారు, ఎవరైతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరపడానికి సమర్థులు అని భావిస్తున్నారు అనేది మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పోలీసు సిబ్బందిని, పోలీసు యంత్రాంగాన్ని ఎగ్జాక్ట్గా నడిపేటువంటి అధికారి ఎవరు అనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు.